పోతలపట్టు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు నాయకులు కార్యకర్తలు జనాహ్రాహ దీక్ష కార్యక్రమాన్ని పోతలపట్టు మండలంలో రాష్ట సంయుక్త కార్యదర్శి పోతలపట్టు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు కూడా స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కార్యనిర్వాహకులు పోతలపట్టు మండలం సంయుక్త కార్యదర్శి సుబ్బారెడ్డి మండల కన్వీనర్లు జడ్పీటీసీలు ఎంపీలు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు దీక్ష కొనసాగుతుంది. దీక్షలో ఉన్న ఎంఎస్ బాబుని పోతలపట్టు సుబ్బారెడ్డి మండల కన్నడ జడ్పీటీసీలు ఎంపీలు నాయకులను ప్రజలు పూలమాలతో సత్కరించారు. తప్పు చేసింది ఎవరు, తప్పు మాట్లాడింది ఎవరు అనేది ఒక్కసారి కొంచెం ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరు తీసేసి మేము చేసింది కరెక్టు, మేమోళ్ళు మాట్లాడింది కరెక్టు అంటే ఇది ఎలా ఉంటుంది? మీరు మాట్లాడేది భోసిడి కప్పాలంటే భోసిడికి అంటే అది ఏమది అర్థం? దానికి ఒక కొత్తగా పేరు తెచ్చినారు. ఇది ఎక్కడో ఒక స్టేట్ అంట, దీనికి ఒక మీనింగ్ ఉండాలి. ఇది కరెక్ట్ మేము మాట్లాడింది, అతనికి ఒక మంచి వ్యక్తి అనేది ఏదో కొన్ని కలిపి వచ్చేసి మళ్ళీ మాట్లాడి అడొక పరుపు కోటమంట అడగ వేస్ట్. అరే రే ఊమా నీకేం బుద్ధి లేదురా, నీకు ఏమన్నా విజయవాడ బోండలు అమ్ముతారంటే నువ్వు వచ్చి బోండాలు గురించి మాట్లాడుకుంటావు, నీకేం రా ఉండాలి ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ మీ ఓళ్ళు ఫస్ట్ ఏం మాట్లాడాలని గురించి మాట్లాడి దాని మీద మీరు మాట్లాడితే బాగుంటుంది. మీకు బుద్ధి కోసం మౌనం ఉంటే మీరు ఒక మంచి నాయకులు అనేది గొప్ప మా నాయకుడు అనేది మీరు మాట్లాడుతున్నారు కదా. మీ నాయకుడు ఏం మాట్లాడుతున్నారు? మీకైనా బుద్ధి మనం లేదా ఏం మాట్లాడుతున్నాడు? మీరు ఏమో దంచేస్తాం పడతామండి ఏం మాట్లాడుతున్నారు? చేసేది తప్పు, దాన్ని ఎలా సరిదిద్దుకోవడానికి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. అది లేకుండా మళ్ళీ రెచ్చగొడుతున్నారు. ఏం చేస్తారు మీరు? మీకు ఏముంటుంది? మీరు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకసారి మా ఒక పార్టీ గురించి మీరు ఆలోచించాలా? ఈరోజు మా పార్టీ విధానం ఎలా ఉండాలి? ఈరోజు మా పార్టీ ఎలా ఎంత మంచి కార్యక్రమం చేస్తున్నది అనేది ఒకసారి ఆలోచించండి. అది లేకుండా మీరు చేసిన కర్మాలంతా మా మీద వేస్తున్నారు, మీరు చేసిన బురదలంతా మీరు మేము మీ కోసం మేము చేస్తున్నామంటే ఒకసారి ఆలోచించండి. ఏం మాట్లాడుతున్నారు? మీ కార్యకర్తలు కూడా కొంచెం నాలుగు అడ్డుపట్టి మీరంతా కూడా కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. దీని ఇంట్లో కొనసాగుతూ ఉంటే ఒక తెలుగుదేశం పార్టీ వ్యక్తి కూడా ఎవరు ఉండరు. అది ఒకసారి ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరు ఈరోజు ఈ మాటలు మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ కూడా అందరూ వచ్చి వైఎస్ఆర్ పార్టీ సరిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడేది కరెక్టే కాదు, ఆయన ఒక మంచి వ్యక్తి ముఖ్యమంత్రి గారు, ఇటువంటి మంచి నాయకుడు మాట్లాడింది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మా కూతురు పోటీ చేసిన కూడా ప్రతి ఒక్కరు కూడా సరే టీడీపీ నాయకులు కూడా వచ్చి మాకు మాట వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈయన మాట్లాడేది కరెక్ట్ కాదు, మా పార్టీ అవినీతి మీద పోతున్నది, చంద్రబాబు నాయుడు వీళ్ళు చేస్తున్నది కరెక్ట్ కాదు, అన్ని కుట్రలు చేసి కూడా మా ఈరోజు వచ్చే జగన్మోహన్ రెడ్డి మీద కుట్రం చేస్తున్నట్టే ఈరోజు మా ఆడపడుచులు అంతా కూడా చాలా బాగున్నారు. అన్ని విధాలు జగన్మోహన్ రెడ్డి గారు కాదు పార్టీని చూడకుండా ప్రతి ఒక్క ఇంటికి కూడా సంకర పథకాలు అన్ని ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఇది నవర్తనాలు ఏం చెప్పినా పథకాలు కూడా ఇస్తున్నారని చెప్పేసి అందరూ వచ్చి ఇక్కడ మాతో మాట్లాడేటప్పుడు ఎంత ఆనందంగా ఉన్నది. మీరంటే హైదరాబాద్ విజయవాడలో కూర్చొని హైదరాబాద్ కూర్చొని మాట్లాడుకుని ఇటువంటి కార్యక్రమం చేసేది కరెక్ట్ కాదు. ఇంక మీదనే దీని మీద కొంచెం పరిసరం మీరే మాట్లాడేది దీన్ని మంచిగా మీ కార్యకర్తలు ఇటువంటి మాటలు మాట్లాడకూడదని కూడా మీరందరూ కొన్ని క్రమశిక్షణంటే బాగుంటుంది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఒక మంచి వ్యక్తి మీద ఇటు మాట్లాడదు కరెక్ట్ కాదు. మళ్ళీ ఏమో మాట్లాడుతున్నారు చిత్తూరు జిల్లా పెద్దరెడ్డి గారు ఇలా మాట్లాడారు, ఏం మాట్లాడుతున్నాయని చిత్తూరు పెద్దరెడ్డి గారు ఈరోజు నువ్వు అతని దగ్గర ఏమి ఉండదు, ఏమి ఒక చిన్న చిటికి అంత కూడా నువ్వు నీకు వల్ల కాదు. అతని కుటుంబంలో ఈరోజు అన్ని విధాలుగా నీకు బోర్డు అడ్రస్ లేకుండా పోతున్నావు కుటుంబంలో, నువ్వు ఏంటికి రాజకీయం నేను నడుపుతున్నాను చూడగా. ఈరోజు మనకు మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నది, అది ఏం చేస్తావు నువ్వు? నీ వల్ల ఒక సీటు నువ్వు సంపాదించుకు చూస్తాం, నీకు ఈరోజు ఛాలెంజ్ కొడుతున్నాం. నా పెద్దడి నుంచి నేను చెప్తాను ఈరోజు గొప్పగా, నీ వల్ల అవుతే ఒక సీటు సంపాదించుకో చంద్రబాబు నాయుడు గారు. ఇలా మనతో మాట్లాడుతున్నా కదా, నేనేదో 40 ఏళ్ళు గరీరు, 40 ఏళ్ళు నన్ను చరిత్ర, 40 ఏళ్ళు నేను మొత్తం చేస్తాను చెప్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు? మున్సిపల్ ఎలక్షన్ తెలుస్తుంది రాబోయే కాలంలో మీకు నీకు బతికేలా, నీ కుప్పం బతికేలా ఉంటుంది, ప్రజలు నీకు తీర్పిస్తారు. కానీ ఇటువంటి మాట్లాడేది తగ్గించుకుంటే బాగుంటుంది కూడా తెలియజేస్తాం, హెచ్చరిస్తున్నాం. పొందలపట్ల నిరసన దీక్ష చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళు చేసిన తప్పులు దిద్దుకోకుండా మళ్ళీ ఇంకొకరిని కొత్త నాయకుడు మేము నిన్న చెప్పినట్టు నిన్న మళ్ళీ బోండవమ్మని పిలిచారు. ఆయన ఏమో చిటికేస్తే మొత్తము వైసీపీ కార్యకర్తల ఆఫీసులు అన్నీ ధ్వంసం చేస్తారన్న
మీకైనా చిటికేసేంత టైం కావాలా? జగన్మోహన్ రెడ్డి గారి కన్ను సైకి చేస్తే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనే వ్యాపారం చేసే వైసీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి రెచ్చగొట్టే ధోరణులు కాకుండా చేసిన తప్పులను సరిదిద్దుకొని మా పట్టాభివృద్ధి చేయడం క్షమాపణ చెప్పి సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో పార్టీ అనేది ఉనికి లేకపోతుంది. దీన్ని మేము హెచ్చరిస్తున్నాం. దయచేసి